Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. YSR తో పోల్చి జగన్కు KCR భారీ సర్టిఫికెట్. జగన్ మూర్ఖుడు, తండ్రి రాజశేఖర రెడ్డిని మించిపోయాడు. అక్రమ ప్రాజెక్టులను కట్టి మన నీళ్లు ఎత్తుకుపోతున్నాడు. నిజానికి KCR జగన్ను తిట్టిన తిట్టు కాదు, జగన్ నెత్తిన పాలు గుమ్మరించాడు KCR. జగన్ కోరుకునే ఇమేజీ కూడా అదే. KCR తో సైతం గొడవకు రెడీ, తన సీమ ప్రయోజనాల కోసం, తన రాష్ట్ర ప్రయోజనాల కోసం ఏమైనా చేస్తాడు అని KCR ఓ సర్టిఫికెట్ ఇచ్చినట్టు. అంటే జగన్ను ఏమీ అనకూడదా? తెలంగాణ నీళ్లను ఎత్తుకుపోతుంటే ఊరుకోవాలా? కాదు. జగన్ మూర్ఖుడు అనే పదప్రయోగం నిజంగా జరిగి ఉంటే అదొక్కటి అభ్యంతరకరం. కానీ ఏపీ ప్రభుత్వ కొత్త ప్రాజెక్టులు, కొత్త అడుగులపై KCR కేబినెట్ భేటీలో చెప్పినవన్నీ నిజాలే. KCR ఎందుకు ఆఫ్ ది రికార్డ్గా అడిగితే జగన్ కూడా అంగీకరిస్తాడు. నిజానికి ఇక్కడ ఎవరిది తప్పు? లోతుల్లోకి వెళితే మొత్తం తప్పంతా KCR వైపు పోగుపడి ఉంది. ఇప్పుడు జగన్ను తిట్టడం వల్ల ప్రయోజనం లేదు, ఎందుకంటే నీరు కూడా నిప్పే, జాగ్రత్తగా ఆడాలి అట. ఏ రాష్ట్రం ముందుగా ప్రాజెక్టులు కట్టేసుకుంటుందో వాళ్లదే పై చేయి. కేంద్రం, కోర్టులు ఏదో చేస్తాయనేది ఉత్తభ్రమ. YS భాషలో చెప్పాలంటే ఇవేమైనా రసాయన ప్రాజెక్టులా? అనుమతులన్నీ వచ్చాక కట్టడానికి? ఈ అనుమతులు అనేదే పెద్ద ప్రహసనం. ఈ సత్యం, ఈ తత్వం కర్ణాటకకు బాగా తెలుసు. ఎవరెంత ఏడ్చినా సరే ఆల్మట్టి మొదలుకుని అనేకానేక ప్రాజెక్టుల్ని చకచకా కట్టేసుకుంది. చివరకు ఏమైంది? బ్రిటిష్ ట్రిబ్యునల్ పాత లెక్కల్ని, సమీకరణాలని, నీటి లభ్యత ప్రామాణికాలని మార్చేసి మరీ వాటికి చట్టబద్ధత కల్పించేసింది. జగన్ ఏం చేస్తున్నాడు? సీమ లిఫ్ట్ కట్టేస్తున్నాడు. రాజోలి బండ కుడి డైవర్షన్ కాలువ తవ్వేస్తాడు. పోతిరెడ్డిపాడు పొక్క వెడల్పు చేసేస్తాడు. మరి KCR ఏం చేస్తున్నాడు? జగన్ కన్నా 5 ఏళ్ల ముందే సీఎం అయ్యాడు కదా, మాట్లాడితే తెలంగాణ ప్రాజెక్టులు, నీళ్లు అంటాడు కదా. అసలు తెలంగాణ మలిదశ ఉద్యమ ఎజెండాలో ముఖ్యమైనదే నీళ్లు కదా. ఎంతసేపు ఆ కాళేశ్వరం తప్ప మరో సోయలేదు. దానిపైన బోలెడు విమర్శలున్నాయి. మాజీ నీళ్ల మంత్రి పొన్నాల లక్ష్మయ్యను కూర్చోబెడితే కాళేశ్వరం తప్పులేంటో 100 చెబుతాడు. ఇప్పటికీ ఆ పాత ప్రాణహిత నీళ్లే తప్ప కాళేశ్వరం నుంచి ఏ ప్రయోజనమూ లేదంటాడు. ఈ ప్రాజెక్టు కోసం మహారాష్ట్ర షరతులన్నింటికీ అంగీకరించాడు KCR. మరోవైపు దక్షిణ తెలంగాణ ప్రాజెక్టులన్నీ తీవ్ర నిర్లక్ష్యానికి గురయ్యాయి. ప్రత్యేకించి తెలంగాణ తన హక్కుల కోసం వేగంగా కదలాల్సిన కృష్ణ ప్రాజెక్టులపై సీతకన్ను. తెలంగాణ తొలి ప్రభుత్వం ఏర్పడే నాటికి జూరాల, శ్రీశైలం, సాగర్, పులిచింతల ఆధారిత ప్రాజెక్టుల పరిస్థితి ఏంటో ఇప్పటికీ ఏం మారలేదో ఓ శ్వేతపత్రం విడుదల చేస్తే ప్రజలకు కూడా అర్థమవుతుంది. ఒకరిద్దరు నేతలకు తప్ప విపక్షాలకు ఆసోయలేదు. ఆ సబ్జెక్టు నాలెడ్జ్ కూడా లేదు. మీడియా ఏనాడో సాగిలబడింది. పైగా ఇదే KCR ఏం చేశాడు? ఏపీతో కలిసి జాయింట్గా ఓ భారీ ప్రాజెక్టు చేపట్టాలనుకున్నాడు. చివరకు జగన్ నమ్మలేదు. మా ప్రాజెక్టులు మేము చూసుకుంటాంలే అంటూ KCR కౌగిలి నుంచి విడిపోయాడు. పోనీ KCR తరువాత అయినా కళ్ళు తెరిచాడా? సీఎం లిఫ్ట్, పోతిరెడ్డిపాడు విస్తరణ, కుడి, ఆర్డీఎస్ ఎడాపెడా జగన్ దూసుకుపోతూ ఉంటే తెలంగాణ ప్రభుత్వం నుంచి చడీ చప్పుడు లేదు. ఇప్పుడు కేంద్రం దగ్గరికి వెళ్తాం, ఫిర్యాదులు చేస్తామంటోంది. అసలు ఏపీ ప్రభుత్వం మీద వేసిన కేసును ఎందుకు ఉపసంహరించుకున్నట్టు? తెలంగాణ సమాజానికి బదులు చెప్పాల్సింది KCRే. ఈరోజుకు జగన్ సోదరి షర్మిల తెలంగాణలో తిరుగుతూ ఏవేవో ఆరోపణలు చేస్తూ ఉంటే చివరకు KCR ను వ్యక్తిగతంగా మూత కండ్లోడు అని తిట్టినా TRS నుంచి ఒక్క తులమెత్తు ప్రతిఘటన, నిరసన, ఎదురుదాడి లేదు. సరే ఇవన్నీ వదిలేస్తే ఇప్పుడు అర్జెంటుగా ఎడాపెడా కృష్ణా ప్రాజెక్టులు కట్టేస్తారట. ఓ పెద్ద ఆనకట్ట ఆగమేఘాల మీద నిర్మిస్తారట. 7 ఏళ్లలో కలిగించలేని నమ్మకాన్ని ఇప్పుడు ఎలా కలిగిస్తాడు KCR? వెంటనే DPRs ప్రిపేర్ చేయండి, కట్టేద్దామంటున్నాడు. అసలు నిర్మాణంలో ఉన్నవాటికే ఏ దిక్కు లేదు. ఇక కొత్తవి అందులోనూ లిఫ్ట్లు, మేఘ కోసం లిఫ్ట్ల మీద ప్రేమ. ఏపీ ప్రభుత్వం దుర్మార్గంగా ముందుకు వెళుతోంది సరే, కేంద్రం చోద్యం చేస్తోంది సరే, ఒక్కసారైనా KCR మీడియా ముందుకొచ్చి ఇవన్నీ ఎందుకు చెప్పలేదు? తనేం చేయదలుచుకున్నాడు, ఎందుకు జనానికి చెప్పడం లేదు? తనకు దాసోహంగా ఉన్న మీడియాలో ఈ కథనాలు ఎందుకు రావు? 100 దేనికి? ఒక ఉదాహరణ తీసుకుందాం. అప్పుడెప్పుడో YS స్టార్ట్ చేసిన SLBC సొరంగం పనుల దుర్గతికి కారణాలని తెలంగాణ ప్రభుత్వం కన్వీనెన్స్గా తన ప్రజలకు చెప్పగలదా?